పొగ తాగడం మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. లంచం ఇవ్వడం తీసుకోవడం మన దేశానికే హానికరం. ఎందుకురా కొట్టు? ఏమైందిరా? మీకెందుకు? కొట్టడానికి నాకు రీజన్ ఉంది, కొట్టించుకోవడం గాడి దగ్గర తప్పు ఉంది. ఇదండి మ్యాటర్. మరి కొట్టడానికి ఇటు దగ్గర రీజనే ఉందో, కొట్టించుకోవడం గాడి దగ్గర తప్పే ఉందో ఓ రోజు ముందుకెళ్ళి చూద్దాం. ఎండేంట్రా బాబు, ఇంకా ఎంత ఉంది? 1 బాల్ 4 రన్స్. ఇంకా 1 బాల్ 4 రన్సా? అబ్బా, ఈడు కేకబయ్యో, ఈడు ఏ ముహూర్తాన్ని ఇలా అన్నాడో గానీ మనోళ్ళు మ్యాచ్ ఓడిపోయారు. मुंबई इंडियन की जी चैंपियंस ट्रॉफी की. ये मुंबई इंडियंस गिलसिंदरा पर पहुंच नहीं पाए और एक और बड़ा शॉट इस बार ऑफ स्टंप. मुंबई इंडियंस गिलसिंदरा ఏంట్రా తమ్ముడు, లాస్ట్ బాల్ 4 రన్స్ ఉంటే ఫోన్ పట్టుకుని మెసేజ్ కొట్టుకుంటా మ్యాచ్ పోగొడతావా? నీ వల్లే పోయింది మ్యాచ్. సర్లే, అయిపోయింది ఏదో అయిపోయింది, కానీ అమ్మ నాన్న ఫంక్షన్కి వెళ్ళారు కదా, సాయంత్రం రమ్మన్నారు కదా, వెళ్ళి రెడీ అవుదాం పదా. లే, రెడీ అవ్వు. సరేనా, మరి మీరు ఫంక్షన్కి వెళ్తున్నారు కదా, మేము బయలుదేరుతాం. సరే మరి, రారా పోదాం.
వస్తున్నా. చెప్పాం కదరా ఫంక్షన్ ఉందని. సరే మరి వెళ్ళండి. అరే అన్నయ్య తాళం వేయడం మర్చిపోయా ఇంటికా. ఆ సరే నువ్వు దిగు నేను వేసుకొస్తా. వేసుకొస్తావా? ఆ మ్యాచ్ ఉందన్నారు కదా రేడియోలో మరి. ఏహే నువ్వు వెళ్ళి రేడియోరా. ఏహే మెసేజ్లు successfully hand out money to the bookie. Game time message. Mumbai Indians gelchindi. Money pay cheyali. Maa annaya nenu bike kelthunnam. Room keys vallesta. Na room lo parupu kinda money untai. Ante money. Shit. అరే త్వరగా పని కానీ మా అన్నయ్య వస్తున్నాడు. డోర్కే ఉంది కీ, డబ్బులేమో పరుపు కింద ఉన్నాయి. సరే సరే తొందరగా కానిచ్చేస్తాను. Thank you.
అన్నయ్య గారు తెలిసిపోయినట్టుంది. చా ఇప్పుడు ఆడొచ్చి ఏమంటాడో. ఎందుకురా కొట్టు? ఏమైందిరా మీకెందుకు? కొట్టడానికి నాకు రీజన్ ఉంది, కొట్టించుకోవడానికి ఆడ దగ్గర తప్పు ఉంది. చెప్పరా ప్రాబ్లం ఏంట్రా? నువ్వు నా ఫ్రెండ్ అనుకున్నా, నాతోనే ఉంటూ నా ఫ్రెండ్ అయి ఉండి నా దగ్గరే డబ్బులు కొట్టేయమని నా తమ్ముడు చెప్తావేంట్రా? నువ్వు చెడిపోయింది కాకుండా నా తమ్ముడిని ఎందుకు చెడగొడదాం అనుకుంటున్నావు? నువ్వు పంపిన మెసేజ్లో ఒక్కటైనా బాగుపడేది ఉందా? డొక్కి గీయొల్లి డబ్బులు దొప్పేద్దాం, చెడగొట్టేద్దాం, ఇవే నువ్వు పంపిన మెసేజ్లన్నీ చూసే నేను ఇక్కడ నీ దగ్గరికి వచ్చానా? మన జీవితంలో జీవితాంతం గుర్తుపెట్టేది కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఒకటి చెడిపోయాడు అనుకో, వాడిని చెడగొట్టేవాడు ఇంకోటి ఉంటాడు. ఒక ఎదవని చెడుపు ఎవ్వడో అడగడు. అదే ఒక మంచం చెడిపోయావు అనుకో, ఎదవి నువ్వే అవుతావు. నువ్వు నీ మనసులో ఏమనుకుంటున్నావు నాకు తెలుసురా. తప్పు చేసింది ఇద్దరం అయితే నన్ను కొడుతున్నాడు, వాడిని మంచోడు అంటున్నాడు అని అనుకుంటావేమో. వాడిని ఇంట్లోనే కొట్టేసేవాడిరా, కానీ పనిష్మెంట్ అనేది ఫస్ట్ చెడిపోయేవాడికి, నెక్స్ట్ చెడిపోయిన వాడికి. అదే సృష్టిధర్మం. పూర్వం మన పెద్దలు ఊరినే అన్నారంటరా, చెడపకరా చెడేవని. అయినా కొడితేనే నువ్వు మారుతావు అనుకుంటే కొట్టడా అని చెప్పరా, అది కరెక్ట్ కాదు. తమ్ముడు కొడితే ఏజ్లో నువ్వు మారుతావు అన్న గ్యారంటీ లేదు, షూరిటీ లేదు, ఎందుకంటే నీకు అంత మెచ్యూరిటీ లేదు. ఈ ఏజ్ అలాంటి ఇప్పుడంటే నేను దాచుకుని డబ్బులు తీసాను, ఇదే రిపీట్ అయిందనుకో, అమ్మ బొబ్బుల డబ్బాలో నాన్న పాకెట్లో చేపెట్టాల్సి వస్తుంది. జరిగింది ఏదో జరిగిపోయింది, ఇవన్నీ వదిలి మంచిది బెటర్. ఇలా చెప్పినంత మాత్రాన అందరూ మారుతారని గ్యారంటీ లేదు. కొంతమంది మారచ్చు, కొంతమంది మారకపోవచ్చు. సో ఇక్కడ మన కథలో మన ఈ టూ కన్నింగ్ బర్డ్స్ మారారో అసలు మారలేదో చూద్దాం. దీని మీద అర్థం బెట్టింగ్.